దాని సామర్థ్యం శక్తి అనేది లేదు. ఎందుకంటే బలహీనతల వలన కాబట్టి మన యొక్క బలహీనతల నుండి మనం విడిపించడానికి వారు మానవరూపిగా ఈ లోకానికి వచ్చి మన కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేశారు. ఎలాగోలాగా మన కోసం నిందించబడ్డారు, అవమానించబడ్డారు, దూషించబడ్డారు, ద్వేషించబడ్డారు, అపహాస్యం చేయబడ్డారు, కొట్టబడ్డారు, ఏడవబడ్డారు, పడద్రోయబడ్డారు. ఇలా చెప్పుకుంటే చాలా ఎంతగా మన కోసం చేయాలో అంతగా ప్రభు యేసుక్రీస్తు వారు తగ్గించుకున్న మన కోసం అంత గొప్పదైనా త్యాగం చేశారు. ఎందుకు ఎందుకు అనగా మనం ఎవరమే బలహీనులము. మనం ఎవరిపై ఉన్నాము? బలహీనులమై ఉన్నాము. కాబట్టి మనల్ని బలపరచడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఇటువంటి త్యాగం చేయవలసి వచ్చింది. ఇటువంటి త్యాగం చేయవలసి వచ్చింది. కుటుంబాలను మనం గమనిస్తే ఇద్దరు కుమారులు ఉన్నారు అనుకోండి, ఒక కుమారుడు జ్ఞానం కలిగిన కుమారుడు, ఒక కుమారుడు బలహీనుడైతే తల్లిదండ్రులు ఎవరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు? ఎవరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు అంటండి? బలహీనుడుగా ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. అవసరమైతే బలవంతుడైనటువంటి ఆ కుమారుడి మీద ఉంటుంది ప్రేమ, ఉంటుంది ప్రేమ ఉంటుంది. కానీ ఇంకా ఎక్కువైనటువంటి ప్రేమను బలహీన స్థితిలో ఉన్నటువంటి కుమారుడిపై చూపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అతని యొక్క బలహీనతను చూసి జాలిపడి జాలిపడేలాగా చూస్తున్నారు. అలాగే మన సృష్టికర్త అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మన యొక్క బలహీనతను చూసి, మన యొక్క బలహీనతను చూసి మన కోసం తన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును చిందించడం జరిగింది. అంతేకాకుండా ప్రవచనం ఒకటి ఏషియా గ్రంథం 53:5 మనం గమనించినట్లయితే అక్కడ మన కోసం యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగము కనిపిస్తూ ఉంటుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను. చాలండి, దేనికోసం అంటే యేసుక్రీస్తు వారు నలగొట్టబడింది? మన దోషముల నిమిత్తమే, మన యొక్క దోషముల నిమిత్తమే. అందుకని అక్కడ కూడా రాయబడింది ఫ్లోరల్ మాట, మన అంటే అనేకులమైనటువంటి మనందరి కోసం యేసుక్రీస్తు వారు మన దోషముల నిమిత్తమే ఏం చేయబడ్డారు? మన దోషాల కోసం యేసుక్రీస్తు వారు ఆ విధంగా గాయపరచబడ్డారు. ఇంకా 6వచనంలో చూస్తే మనందరి దోషము త్రోవ తప్పిపోయిన మనందరి దోషము తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద మోపాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద ఏం చేశారండి? భారం మోశారు. సహజంగా వ్యవసాయం చేసే సమయంలో కాడికి రెండు ఎద్దులు కడుతూ ఉంటారు. ఆ వ్యవసాయం చేసే సమయంలో పొరపాటున ఒక ఎద్దు కానీ బలహీనమై ఉంటే ఆ యొక్క కాడి ఆ యొక్క వ్యవసాయం చేసే రైతు ఏం చేస్తారంటే ఆ బరువుని, సమానమున్న బరువుని బలహీనముగా ఉన్నటువంటి దాని మీద నుంచి తప్పించి ఆరోగ్యంగా బలముగా ఉన్నటువంటి కాడిని ఆ యొక్క ఎద్దు వైపు కాడిని ఏం చేస్తారంటే జరుపుతూ ఉంటాడు. సహజంగా కాడి సెంటర్లో ఉంటుందండి. ఇప్పుడు ఎద్దు బలహీనంగా ఉంది, ఈ ఎద్దు బాగుంది, ఏం చేస్తారంటే తీసుకొచ్చి మెడ మీద వేస్తారు. ఇప్పుడు ఈ బరువంతా మోసేది ఎవరు? ఈ ఎద్దే. ఇది కేవలం నడుచుకుంటూ వస్తే చాలు, అంటే ఆ కాడి పడకుండా సమమైన విధానం బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే చాలు. అనగా మన దోషము తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద మోపాడు. మోపాడు ఎందుకు? ఆన్సర్ అదే, ఎందుకు? మనము బలహీనమై ఉన్నాము కాబట్టి. మనం బలహీనమై ఉన్నాము కాబట్టి మనందరి దోషము యేసుక్రీస్తు వారి మీద మోపబడింది. అంతేకాకుండా మన దోషములను బట్టి యేసుక్రీస్తు వారు నలగొట్టబడ్డారు. ఇందుని బట్టి మనం ఏం చేయాలో శిక్షణ గ్రంథము 3:3 చక్కని మాట రాయబడింది. కీర్తన గ్రంథము 3:3 నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చాలండి,
ఎవరన్నా యేసుక్రీస్తువా ఏం చేస్తారంట, నీ దోషాలన్నిటినీ ఏం చేస్తాడు, క్షమిస్తారు, క్షమిస్తారు. అందుకని రెండో వచనం అంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, నా అంతరంగము ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించును, నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, ఆయన చేసిన ఉపకారములను దేనిని మనం ఎందుకు మరవద్దంటున్నాడు, ఆశించడం వస్తుంది. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు కాబట్టి నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దని వారి మరణం నీకోసం నీకోసం ఎదుటి వారి కోసం చదవడం కాకుండా యేసుక్రీస్తు వారు మరణించిన నా కోసం నా దోషములను పరిహరించడానికి అనేటువంటి సత్యాన్ని మనం మనల్ని విశ్వసించి ఆ దోషము కోసం నివారణ కోసం మనము ఎవరిపై ఆధారపడాలా, దేవునిపై ఆధారపడాలా అని నిత్యము మన ఆత్మను మనం ఏం చేయాలా, బలపరుచుకోవాలా. నిద్రావస్థలో ఉన్నటువంటి మన ఆత్మ ఏం చేయాలంటే మేలుకోవాలా, ఎలాగో నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగము సంవత్సరం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఎందుకంటే ఆయన ఎన్నో ఉపకారం చేశాడు, ఎన్నో మేలు చేశాడు, కాబట్టి దేవుడు చేసిన మేలు దేనిని మరచిపోవద్దు, ఎందుకంటే ఆయన దోషములన్నింటినీ క్షమించాడు. ఇంకా కిందైతే సమాధిలోనికి నీ ప్రాణం వెళ్ళకుండా తప్పించాడు, నీ ప్రాణము సమాధిలోనికి వెళ్ళకుండా ఏం చేశాడు, విమోచించాడు. అందుకంటే మనకి 2019 మూడు సంవత్సరాలు చాలా గడ్డుకరమైనటువంటి పరిస్థితి. కోవిడ్ వల్ల ఎన్నో ప్రాణాలు పోయినాయి, ఎంతో మంది గనులైనటువంటి వారు లోకాన్ని యాత్ర ముగించుకుని వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అంటే అందుగల కారణం నా గొప్పతనం, నా జ్ఞానం, నా బలము కానే కాదు, అలాగే మీ గొప్పతనం, మీ జ్ఞానము, మీ బలము కానే కాదు. మరి దీని గల కారణం ఎవరు అంటే మీకోసం నా కోసం మరణించిన యేసుక్రీస్తు వారి యొక్క మరణం, క్రీస్తు చేసిన త్యాగము వలన ఈరోజు మధ్యాహ్న కాలంలో దేవుడి గొప్ప మందిరములు ఆయన చేసిన మేలును ఫలపోస్తున్నా, ఆయన చేసిన మేలును వింటూ ఉన్నాం. వింటనే కాకుండా వాటిని మనం ఏం చేయాలంటే పాటించే వాళ్ళగా ఉండాలి. అది క్రీస్తు మన పట్ల కోరుకునే తాను చేసిన త్యాగానికి మన ద్వారా ఏదైనా ఆశించేది ఉన్నది అంటే మన హృదయంలో ఆయనకు చిన్న అవకాశం చేస్తాను పాటి అవకాశం ఇస్తే చాలు. అందరి బట్టి ఎంతగానో తాను చేసిన త్యాగాన్ని బట్టి పరలోకంలో గొప్పదైనటువంటి పండుగను యేసుక్రీస్తువారు జరుపుకుంటూ చనిపోవడానికి ప్రధానమైన కారణం ఈ రోజు 5వ అధ్యాయం 6వ వచనం వేసేసుకొని మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే మన దోషములను బట్టి లేదంటే మన బలహీనతను బట్టి ఆయన చనిపోయారు. ఎవరైతే బలహీనులుగా ఉంటారో వారే భక్తిహీనులు అంటే భక్తిహీనులు ఎవరన్నారు, రోజు ప్రార్థన చేసేవారిని, రోజు వాక్యములు చదివేవారిని, రోజు వాక్యాన్ని గైకొనేవారిని బలహీనులు అంటారా, బలవంతులు అంటారా? రోజు చక్కగా ప్రార్థించేవారిని, రోజు చక్కగా వాక్యాన్ని ధ్యానం చేసేవారిని బలవంతులు అంటారు? అలా కాదు, మనకి ఇష్టం వచ్చినప్పుడు, గుర్తొచ్చినప్పుడు ప్రార్థించేవారిని, మనకిష్టం వచ్చినప్పుడు దేవాలయానికి వెళ్ళేవారిని ఏమంటారు, వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిని ఏమంటారు, బలహీనులనే అంటారు. కాబట్టి మనము బలహీనమై ఉన్నాం, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి అలాగే ఎవరైతే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా ఉంటున్నారో వారందరూ కూడా ఎవరు, భక్తిహీనులు లేకుంటే బలహీనులు. నా మాట కాదండి, రోమపత్రిక 5వ అధ్యాయం ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా సూటిగా మనతోనే మాట్లాడతారు. తర్వాత వచనంలో ఉంటుంది, 7వ వచనంలో నీతిమంతుడి కొరకు, నీతిమంతుడి కొరకు సరితం ఒక్కడు చనిపోవుట మంచివారి కొరకు
ఎవరైనా చెప్పుకోవచ్చు, మంచి అవకాశం ఎవరైనా చెప్పుకుంటారు, బలహీన కూడా ఎవరైనా చెప్పుకుంటారు. ఎక్కడ తెలుపు ఎవరైనా చనిపోయారు ఈ కోవిడ్ వల్ల, వాళ్ళు దుర్మార్గంగా చూపించినటువంటి వారు ఎవరు ఒకరు ఉన్నారు అనుకోండి, వాళ్ళు చనిపోయారంటే ఏమనుకుంటాం, మానవ స్వభావంతో సాధన ఏమంటాం, పోతే పోయాడు అని అనుకుంటాం అనుకుంటాం, అయ్యో పాప అంటామా అని. లేదు, ఒక రౌడీ షీటర్ ఉన్నాడండి, రౌడీ షీటర్కు అనారోగ్యం వచ్చి చనిపోయాడు, ఏమనుకుంటాం, ఈ కాలనీకి పట్టినా పోయింది అని అనుకుంటూ ఉంటూ ఉంటాం. ఇక్కడ వాక్యం చెబుతుంది మంచి వారి కొరకు ఎవరైనా చనిపోతారు, బలహీన కొరకు ఎవరు చనిపో. కానీ యేసు క్రీస్తు వారు చేసిన పని ఏంటంటే బలహీన కొరకు చనిపోయారు. అది క్రీస్తులో ఉన్నటువంటి గొప్పదైనటువంటి కార్యం, గొప్పదైనటువంటి కార్యం. కాబట్టి మన యొక్క బలహీనతను మనం చూసుకోకుండా ఇక మనం చేయాల్సిన పని ఏంటంటే మన బలహీనతను మనం చూసుకోకూడదు. చూసుకోకుండా ఏం చేయాలంటే మన కోసం త్యాగం చేసిన క్రీస్తును చూడగలిగే మనసు మనం కలిగి ఉండాలి. ఎవరు చూడాలండి? క్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని కలిగించి గుర్తుంచుకొని, నా కోసం ఎంతగా నువ్వు బాధ పడించావయ్యా, నా కోసం ఎంతగా నువ్వు త్యాగం చేసావయ్యా, నా కోసం ఎంతగా నీవు నీ అమూల్యమైన రక్తమును చెల్లించావయ్యని చేసిన త్యాగాన్ని బట్టి క్రీస్తుని మనం ఏం చేయాలా? కృతజ్ఞులమై ఉండాలని. ఆయన చేసిన కార్యములు భక్తులు మరి ఎందు నిమిత్తం ఈ వెంకటేష్ ఏర్పాటు చేశారు అది గొప్ప కార్యం. ఎందుకంటే ప్రతిరోజు ఆ యొక్క సిలువను నామము సిలువను స్మరణ చేసుకోవడానికి గొప్ప అవకాశం. కొందరు పనులకు వెళ్ళి రాలేకపోవచ్చు, కానీ ఖాళీగా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతిరోజు ఇలాగ చేరి క్రీస్తు నా కోసం, ఎక్కడైనా మనం అందరం చెప్పుకోవాల్సిన మాట నా కోసం, ఇక్కడ మన అని చెప్పకూడదు, క్రీస్తు నా కోసం చేసిన త్యాగాన్ని నేను గుర్తు చేసుకోవాలి అనేటువంటి మనస్సుతో దేవుని సన్నిధిలో వచ్చి కూర్చొని నీ హృదయపూర్వకంగా నీవు ధ్యానం చేసుకుంటూ ఉంటుంటే ఇక్కడ ఎవరన్నా చెప్పనండి ఆ మాటలు నీ హృదయంలో చేర్చబడుతూ ఉంటాయి. ఇక్కడ సేవకుడు రకరకాలుగా మారుతూ ఉంటారు, ప్రతి శుక్రవారం మారుతున్నారా మారట్లేదా? ఈరోజు మేము ఇద్దరు వచ్చారు అయ్యా రోజు నన్ను బట్టి దేవుడికి మహిమగలు, మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రతి శుక్రవారం మరి మారుతున్నారు అని అంటే ప్రతి శుక్రవారం మీకు బలమైన ఆహారాన్ని అందించాలనేది మీ దైవజనుని యొక్క ఆరాటం ఆత్రం తాపత్రయం. ఎందుని బట్టి ఒకసారి మీ సేవకుని బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంత గొప్ప అవకాశం కదా, ఎంత గొప్ప అవకాశం మీకోసం ఈ పని అంతా కూడా మీకోసం. ఏమో ఏ సేవకుని ద్వారా దేవుడు ఏ విధమైన మాట మాట్లాడతాడో, ఏ సేవకుని ద్వారా ఏ వ్యక్తి యొక్క హృదయము ఆ మాట నాకబడుతుందో ఆ హృదయం ఫలించాలని, ఆ హృదయము అభివృద్ధి చెందాలని కోరుకునేది ఎవరంటే ఒక సేవకుడేనండి. ఈ లోకంలో మీరు ఎవరిని చూసినా ఎవరిని చూసినా వ్యక్తిగతమైన స్వార్థముతో స్వలాభంతో పనిచేసే వారే తప్ప సేవకుని యొక్క హృదయం ఏంటంటే దేవుడు అప్పగించినటువంటి తనకు అప్పగించిన బిడ్డలకు ప్రతిరోజు ఎక్కటాలి బిర్యానీ పెట్టాలనుకుంటున్నాడు సేవకుని యొక్క ఉద్దేశం అది. ప్రతిరోజు ఏం పెట్టాలి? బిర్యానీ. బిర్యానీ అంటే ఆ బిర్యానీ కాదు, ఈ యొక్క వాక్యం అనేటువంటి ఆహా. ఈ వాక్యం అనేది దేనితో పాల్చబడింది? జీవాహారం. ఏ ఆహారం అనేది? జీవాహారం. ఈ జీవాహారాన్ని ప్రతిరోజు క్రొత్తదైనటువంటి కోణంలో క్రొత్తదైనటువంటి విధానంలో మీకు అందించాలనేది సేవకుని యొక్క తాపత్రయం. ఆ తాపత్రయం మనం చూపుతూ ఆశతో దేవుని యొక్క సన్నిధికి రావాలి. వచ్చి ఆ మాటలను అర్థమైన ప్రభువాతో మాట్లాడాలి. నీ మనసును కేంద్రీకరించుకొని దేవుని యొక్క మందిరములకు వచ్చిన మరుక్షణమే చేయవలసినటువంటి పని ఏంటంటే మనస్సును కేంద్రీకరించుకోవాలా. ఇంటి దగ్గర నువ్వేమి చేసావో అవన్నీ మర్చిపోయి ఇక్కడ కూర్చున్నటువంటి కొద్ది సమయం, 3 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, 8 గంటలైనా నీ మనసును కేంద్రీకరించుకొని నీవెక్కడకు నీ సమయాన్ని నష్టపరుచుకొని వచ్చావు. ఇప్పుడు మరి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు నష్టపోయి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నష్టపోయి వెళ్ళకూడదు. నీవు వచ్చి ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి మాటను శ్రద్ధగా విని హృదయంలో భద్రపరుచుకొని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ దేవునితో నీ గృహానికి చేరాలా. అది దేవుని యొక్క సన్నిధి యొక్క ఉద్దేశం. కాబట్టి క్రీస్తు మన యొక్క బలహీనత కోసం ఆయన చేశాడు, ఎందుకంటే మనలను బలపరచడానికి మనల్ని ఏం చేయడానికండి
బలపరచడానికి. కాబట్టి వాక్యం ప్రకారం వాక్యం విన్నటువంటి వారు దేవుని యొక్క నామం ప్రార్థన చేసేవారు ఏమవుతారు? బలము కలిగినటువంటి వాళ్ళు అవుతారు. అంతే, ఇక నేను బలహీనురాలను, నేను బలహీనుడు అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే నీవు ఏం చేసావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ మనసు పూర్తిగా ప్రార్థన చేస్తున్నావు, నీ హృదయపూర్వకముగా దేవుడు చెప్తున్న మాట నీ హృదయంలో భద్రపరుస్తున్నావు. కాబట్టి ఆ జీవము కలిగిన వాక్యము నీ హృదయంలో ఉంటే నీవెవరివి? బలవంతుడు, బలవంతురాలి. ఆ వాక్యం లేకపోతే అంతే, ఏం తేడా లేదు. బాగా మంచి భోజనం చేసేస్తే బలం వస్తుంది, మంచి భోజనం చేయకపోతే బలం. అలాగే జీవవాక్యం నువ్వు ఎంతగా స్వీకరిస్తావో, ఎంతగా తీసుకుంటావో, అంతగా నీ హృదయం లేదంటే నీ ఆత్మ ఏమవుతుంది? బలపరచబడుతూ ఉంటుంది, బలపరచబడుతూ ఉంటుంది. క్రీస్తు చేసిన కార్యాన్ని మనం మర్చిపోవడం. ఒక తల్లి కుమార్తెను ప్రసవించింది, భర్త చనిపోయాడు, భర్త చనిపోయాడు, పూరిపాక, ఆ పూరిపాకలో ఇద్దరు కూడా కలిసి జీవిస్తుంటున్నారు. చక్కగా మరి పాప ఎదుగుతూ ఉంటుంది. 3 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి అనుకునే విధముగా వారు ఉన్నటువంటి ఆ యొక్క పాత కాలిపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్నటువంటి పాపను తీసుకొని రావడానికి తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చే క్రమంలో ఆ యొక్క ఆకులు మీద పడి ఆమె యొక్క దేహంలో ఎక్కువ భాగం కాలటం, ఆ పాపకు మాత్రం ఏ విధమైన హాని కలగకుండా హృదయాన్ని కత్తుకొని బయటకు తీసుకొని వచ్చింది. ప్రాణహాని అనేది తప్పింది. కొంతకాలానికి పాప పెద్దదయ్యింది, చక్కగా చదువుకుంటుంది, హాస్టల్కి పంపించింది. హాస్టల్కి పంపించి నువ్వు ఎంత చదువుకున్నా నేను భిక్షాటన చేసైనా నీకోసం నేను కష్టపడతానమ్మా, కాబట్టి నీవు చదువుకొని చెప్పి తన బాధలు చెప్పుకొని చదివిస్తూ ఉంది. ఈ క్రమంలో కుమార్తె చెప్పింది, నాకు కావలసిన ధనాన్ని నీకు పోస్టులో మాత్రమే పంపించు, నువ్వెన్నడు కూడా హాస్టల్కి రావడానికి నీకు లేదు, నువ్వెన్నడు కూడా హాస్టల్ రావడానికి వీలు లేదు. నాకు ఎప్పుడైతే డబ్బులు కావాలో నేను అప్పుడు నీకు లెటర్ రాస్తాను, మనీ ఆర్డర్ డబ్బుల్ని పంపించాలి. తల్లి ప్రాణం ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుందంటే చూడాలనేటువంటి ఆశ ఆ తాపత్రి మీద ఉంటుంది. కుమార్తెను చూసుకొని చాలా రోజులు అవుతుంది. చూడాలనే ఆశతో కుమార్తెకి ఇష్టమైనటువంటి వాటిని కూడా సిద్ధపరచుకొని అది తీసుకొని కుమార్తె చదువుతున్నటువంటి హాస్టల్ దగ్గరికి వెళితే అక్కడ ఉన్నటువంటి వారు చూసి ఆ యొక్క కుమార్తె చెప్పిన మాట, ఎవరో నీ కోసం వచ్చారు, నీ పేరు చెప్పారు, గేట్ బయట ఉన్నారు అని అని చెప్తే తీరా అని వచ్చి చూస్తే ఎవరైనా తల్లి, కన్న తల్లి. ఎప్పుడైతే కన్న తల్లిని ఈ సోదరి చూసిందో విపరీతమైనటువంటి కోపం వచ్చినాను. కారణం ఆమె చూస్తే అందంగా లేదు. ఎందుకని? ఈ పాపను రక్షించడానికి ఆమె కాలిపోయింది, దేహము చేతులు కాలిపోయిన బాబు కూడా మరి కాలిపోయి చూడటానికి చాలా అసభ్యకరముగా ఉన్నది. అటువంటి రూపముతో వస్తే ఇక్కడ ఉన్నటువంటి యొక్క కూతురికి ఎలా ఏమనిపించింది? చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే ఈమె చాలా గొప్పగా చెప్పుకుంది తోటి ఫ్రెండ్స్తో. ఎందుకు బట్టి ఈమె తల్లి అని చెబితే ఆమె కథలు ఎక్కడ పోతుందో అని బాధతో ఆమె మా యొక్క అమ్మ కాదని పరిగెత్తుకుంటూ వచ్చి కిందకు వచ్చి నువ్వు ఎందుకు వచ్చావు అని మాట్లాడి ఆమెతో ఉన్నటువంటి ఆమె తీసుకొచ్చిన అన్ని కూడా తీసుకొని ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్తుంటే ఇంకొకరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఎవరు ఈమె అడిగితే మా ఇంట్లో పనిచేసి ఏమెవరు మా ఇంట్లో ఈ పని మనిషి ఆ కాలినప్పుడు ఆ లోపల కాలిపో ఆ యొక్క ఇంట్లో కాలిపోతున్నటువంటి ఆ దృష్టిలో నుండి తీసుకురాకపోతే ఏమేమయ్యారు, ఏమయ్యారు కదా. కాబట్టి క్రీస్తు కూడా ఎంతకంటే విలువైనటువంటి త్యాగం మనం చేశాడు. ఈరోజు నీవు నేను సంతోషంగా మందిరంలోకి అడుగుపెట్టామంటే అన్ని కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎందుకంటే అనాది కాలంలో దేవుని మందిరంలోకి రావడానికి మనుషులమైనటువంటి మనకి ఎవరికి అర్హత లేదు. అనాటి కాలంలో కేవలము యాజకులకే ప్రవేశం ఉండేది. ఇక అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే యాజకుడికి అవకాశం ఉంటుంది. అటువంటిది దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి గోడము ప్రభువైన యేసుక్రీస్తు అని ఏం చేశారు? అడగొట్టేశారు. దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి ఆ అడ్డు తెరను యేసుక్రీస్తు అని ఏం చేశారు? తొలగించారు. కాబట్టి ఈరోజు నువ్వు స్వేచ్ఛగా స్వతంత్రంగా నీ దేవుని వద్దకు రాగలుగుతున్నావు, నీ దేవునితో నువ్వు సూటిగా డైరెక్ట్ గా మాట్లాడగలుగుతున్నావు. ప్రైజ్ లార్డ్.
ఈ అవకాశాన్ని యేసు క్రీస్తు వారికి కల్పించారు. ఎందుకు అనగా మనము బలహీనమై ఉన్నాం ఉద్దేశంతో ఈ పని చేశారు. తర్వాత రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. యేసు క్రీస్తు వారు చనిపోవడానికి మరొక కారణం ఉంది. ఎట్లా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఒకటి మనము బలహీనమై ఉండగా అనగా భక్తిహీనమై ఉండగా మన కోసం యేసుక్రీస్తు యేసుక్రీస్తు చనిపోవడానికి రెండవ కారణం ఏంటంటే మనం ఏమైనామంటండి పాపులమై ఉన్నాము. లోకంలో ఈ మాట చెప్తే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. వస్తుందా? తప్పనిసరిగా వస్తుంది. ఎవరైనా రక్షించబడేటువంటి మనమే ఇంకొక విశ్వాసం వచ్చి మన ఎదురు నిలబడి నువ్వు పాపం అంటే ఎట్లా ఉంటుంది? కోపం వస్తుంది కదా, ఆటోమేటిక్గా వస్తుంది. బీపీ 95 కాస్త లేదా 105 కాస్త వెళ్ళిపోద్ది, 105 దాకా వెళ్ళిపోద్ది. కారణం ఏ వ్యక్తి నన్ను పాపి అందే, ఏ వ్యక్తి నన్ను పాపి అన్నాడు అనేటువంటి ఉక్రోషంతో ఉంటూ ఉంటాడు. కానీ వాక్యం చెబుతుంది ఎవరమంట మనం పాపులము. మనం ఇంకా ఎప్పుడు ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అసలు పాపం అంటే ఏంటి మీకు తెలుసు? ఒక రెండు మూడు మాటలు చెప్పండి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం పాపం. యోహాను రాసిన పత్రికలో ఉంది ఇంకోటి, ఒకటి ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇంకా మూర్ఖుని యొక్క ఆలోచన పాపం. సాకృతుల గ్రంథం రాయబడి ఉంటుంది మాట, చూద్దాం ఆ మాట. సాకృతుల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం. ఎందుకంటే ఒక బయటకు చెప్పారు కాబట్టి ఇక నేను దాన్ని దాటేస్తున్నాను. మూర్ఖుని యోచన పాపం. చాలండి, మనకు కావాల్సిన పాయింట్ అది. మూర్ఖంగా ఎవరైతే ఆలోచన చేస్తారో వారి యొక్క ఆలోచన ఎటువంటిదంట? పాపం. మరొక మాట చదువుతున్నాం, రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే విశ్వాసము మూలము కానిది ఏదో అదే పాపం. విశ్వాసము కానిది ఏదో అదే పాపం. ఇక మనం గమనిస్తే చిన్నపిల్లలకు కొన్ని మాటలు చెబుతూ ఉంటా, ఇంట్లో పని చెబుతూ ఉంటా. పని చెప్పేటువంటి స్త్రీలు ఉన్నారు, పని చెప్పని స్త్రీలు ఉన్నారు. గారాభం చేసేటువంటి వారు ఉన్నారు. గారాభం చేస్తే రేపు తిరిగి నాకే నష్టమని సరిదిద్దుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి ఇందులో బట్టి మనం ఏం చేయాలా? పిల్లలకి ఏం చేయాలా? పని చెప్పాలా వద్దా? పని చెప్పాలి. చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది? ఎవరు కోపం వస్తుంది? ఆ తల్లికి ఆ తండ్రికే కోపం వస్తుంది. దీనినే పాపం అంటారు బైబిల్ పరిభాషలోకి వచ్చేసరికి. చెప్పిన మాటను వినకపోవటం పాపం. పాపం అంటే ఏంటండి? చెప్పిన మాటను వినకపోవటం పాపం. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఉంది. ఆజ్ఞాతి క్రమమే పాపం. దేవుడు చెప్పిన ఆజ్ఞలను, దేవుడు చెప్పిన కట్టడలను, దేవుడు చెప్పిన న్యాయ విధులను పాటించకపోవడమే పాపం. ఈ పాపం అంటే ఎక్కువగా శరీర సంబంధముగా ఆలోచన చేస్తూ ఉంటాం. దానికి మించి అసలు ఎక్కువగా పాపం ఎక్కడ జరుగుతుందంటే ఇదిగో ఈ రూపంలో జరుగుతుంది, చెప్పిన మాట వినకపోవటం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. పిల్లలే పాపం చేశారండి, వాళ్ళు కూడా పాపులేరు అంటుంది బైబిల్. కారణం ఏంటి అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే చెప్పిన మాట వినకపోవడం పాపముగా ఎంచబడింది. చాలా చాలా తప్పు. కాబట్టి ఇటువంటి పాప స్థితిలో ఉన్నటువంటి మన కోసం యేసుక్రీస్తు వారు దైవత్వమును విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చి తండ్రి ఏ మాటలైతే ఆజ్ఞాపించున్నారో అవన్నీ కూడా ఏం చేశారు? పరిపూర్ణము చేసి ఉన్నారు. అన్నిటి కూడా పరిపూర్ణము చేసి ఉన్నారు. కాబట్టి ఇటువంటి పాపపు బంధకములో బంధించబడినటువంటి మనలను ఆ పాపపు బంధకపు కట్లను తెంపడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఇంకా మనం చూస్తే ఎఫెసీయులకు 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం ఉన్న మాట ఏంటంటే మన అపరాధముల చేత మనం ఎలా ఉన్నామన్న చచ్చిన స్థితిలో పడిపోయి ఉన్నాం. అపరాధం చేత మనం ఏమైనా చచ్చిన స్థితిలో పడిపోయినాం. చచ్చిన స్థితిలో పడిపోయినటువంటి వారిని తిరిగి లేపటానికి యేసుక్రీస్తు వారు పాపపు శరీరాకారంలో పనికి రావాల్సి వచ్చింది. మనం ధరించిన ఈ శరీరం ఎటువంటిదండి? పాపపు ఆకారం.
పాపానికి ఏదైనా ఆకారం ఉన్నది అంటే అది మన దేహమే, మన యొక్క దేహమే. కాబట్టి ఆ పాపపు శరీరానికి శిక్ష విధించడానికి, ఆ పాపపు శరీరాన్ని తిరిగి మరలా చంపివేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఈ పాపము కలిగించడానికి యేసుక్రీస్తు వారు మన కోసం అమూల్యమైన రక్తమును చిందించారు. నిర్దోషమైన రక్తము అది, ఏ విధమైనటువంటి మాలిన్యం లేనిది, ఏ విధమైన దోషము లేనిది, ఏ విధమైన అపవిత్రత అటువంటి గొప్పదైనటువంటి అమూల్యమైన ఆ రక్తము ద్వారా క్రీస్తు మనలో ఉన్న పాపాన్ని ఏం చేశారు, కడిపేయడానికి ఈ లోకానికి రావించారు. ఆయన మరణం యొక్క ఉద్దేశం అది, ఆయన యొక్క మరణం యొక్క ఉద్దేశము అది, పాపములో బంధించబడినటువంటి వారిని వారి బంధకంలో తెంపివేయడానికి యేసుక్రీస్తు వారు మానవ రూపంలో ఈ లోకానికి రావడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఉన్నది, యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి మరొక విషయం చూస్తే, రోమ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి మాట చదువుకొని చూపించుకున్నాం. మనం ఇంకా శత్రులమై ఉండగా, చాలండి ఎలా ఉన్నామంట, మనం ఇంకా శత్రులుగా ఉన్నాం. ఎవరికి? దేవునికి శత్రులుగా ఉన్నాము, ఒక విశ్వాసి మరొక విశ్వాసికి శత్రువుగానే ఉన్నారు. కాబట్టి మొదటిగా దేవునికి మనిషికి మధ్య ఉన్న శత్రుత్వాన్ని కలిగించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. ఆయన ఎవరు? యెషయాగ్రంథం 6వ అధ్యాయం అంటారు కదా, ఎలా అనగా కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రక్షణ ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలమైన దేవుడు, దిక్షుడము, తండ్రి సమాధానమునకు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు? సమాధానమునకు అధిపతి అనే పేరు పెట్టబడున్నారు. కాబట్టి క్రీస్తు తండ్రికి మనుషులమైన మనకు మధ్య ఉన్న శత్రుత్వాన్ని తొలగించడానికి సమాధానకర్తగా ఆయన లోకానికి రావడం జరిగింది. ఎందుకంటే మన అపరాధం చేత మనం ఏమై ఉన్నామంటే చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. చచ్చిపోయిన సేవంతో ఏమని చెప్తే వింటుందా? కాబట్టి కొందరు అటువంటి స్థితిలో ఉన్నారు, కొందరు అటువంటి స్థితిలో ఉన్నారు. ఎంతో వాక్యం ప్రకటించబడుతుంది, ఎంతో గొప్పదైనటువంటి మాటలు, విలువైన మాటలు దైవ సన్నిధిలో నుండి బయలువెడుతూ ఉంటుండగా వాటిని ఇటువైపు ఇటువైపు విడిచిపెట్టేటువంటి భాషలు అమలు కాకుండా కొంచెం వాటిని హృదయంలోనికి పంపిస్తే వాటిలో ఏమవుతుంది? జీవం వస్తుంది. ఇటు వినిటి పంపిస్తే ఏమవుతుంది? చచ్చిన స్థితి అంటే విని పాటించిన స్థితిని చచ్చిన స్థితి, విని పాటించే స్థితిని బ్రతికి ఉన్నటువంటి స్థితి. కాబట్టి మన అపరాధం చేత, మన పాపముల చేత మనం ఎలా ఉన్నామంట, చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి మావును తిరిగి బ్రతికించడానికి, దేనికోసమండి? బ్రతికించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి సమాధానకర్తగా రావడం జరిగింది. సమాధానకర్తగా రావడం జరిగి ఆయన తన యొక్క అమూల్యమైనటువంటి ప్రాణంలో అర్పించడం కూడా జరిగింది. మనం ఈ లోకంతో స్నేహం చేసుకుందాం. శత్రుత్వం అంటే అర్థం ఏంటంటే, ఒక స్నేహితులుగా ఇద్దరు స్నేహంగా ఉంటే మూడో మనిషికి ఏమవుతుంది? ఆటోమేటిక్గా ద్వేషం పెరుగుతుంది, ద్వేషం ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి శత్రుత్వం అనేది ఇక్కడే ప్రారంభమవుతుంది. కాబట్టి యోహాను తన యొక్క పత్రికలో రాస్తుంటాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం రాయబడిన మాట ఏమిటంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించద్దు. ఎందుకనగా ప్రేమించిన కదా వానిలో ఉన్నదు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపటము, ఇవి దేవుని వల్ల వచ్చినవి కాదు, ఇవి లోకములో నుండి వచ్చినాయి. చాలు, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? లోకములో నుండి వచ్చినాయి. ఏంటయ్యి? శరీరాశ, నేత్రాశ, జీవపటము. శరీరాశ ఈ పనిని కంట్రోల్ చేసుకోలేము, దీనిని తృప్తి పరచ లేదు. ఇదే శరీర నేత్రాశ. కాబట్టి నేత్రాన్ని కంట్రోల్ చేసుకోవాలి. శరీరాశ, ఈ వస్త్రానికి, ఈ యొక్క దేహానికి ఎంత విలువైన వస్త్రం ధరింపజేసినా సంతృప్తి చెందదు, సంతృప్తి చెందదు. ఈ దేహానికి ఎంత సుఖాన్ని ఇచ్చినా, ఈ దేహానికి ఎంత సుఖాన్ని ఇచ్చినా తృప్తి చెందదు. మరొక ఇంట్లోకి పోతే మన ఇంట్లో లేని విలువైన వస్తువులు అక్కడ చూస్తే, అక్కడ ఉన్న సుఖాన్ని చూస్తే మా ఇంట్లో కట్టే మీ ఇంట్లో చాలా సుఖంగా ఉంది. కాబట్టి శరీరాశ, రెండవది
మూడవది జీవము ధర్మం. ఎవరన్నా వచ్చి నాకంటే నువ్వు తక్కువ దానివి, నువ్వు తక్కువ వాడు అంటే అస్సలు సహించనే సహించ. జీవపు ధర్మం నేను 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 అనే అహం ప్రతి మనుషులో ఉంటుంది. కాబట్టి ఈ మూడు జయించాలి, ఈ మూడు జయించాలి. ఈ మూడు జయిస్తేనే మనం లోకాన్ని జయించగలుగుతాం. లోకాన్ని ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు తండ్రి ప్రేమ మనిషిలో ఉంటుంది. తండ్రి ప్రేమ అప్పుడు ఆ మనిషిలో ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా శరీరధారి లోకానికి వచ్చినప్పుడు ప్రారంభ దినాలు ఏం చేశారు? ఈ మూడింటిని జయించారు. అపవాదం వచ్చాడు, ఎప్పుడొచ్చాడు? యేసుక్రీస్తు వారు బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు. ఎందుకు బలహీనమైన స్థితిలోకి రావాల్సి వచ్చింది? తన యొక్క పరిచర్యను ప్రారంభించడానికి, దేహమును ఆత్మను బలపరచుకోవటానికి 40 రోజుల ఉపవాసం ఉండి తన యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నటువంటి సమయంలో ఆ బలహీన స్థితిని చూసినటువంటి దుష్టుడు దాడి చేయడానికి విశ్వాసకమైన మన జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీకు వాక్యములు శ్రద్ధగా వింటున్నప్పుడు నీ జోలు రాడు, నీకు ఏ విధమైన హాని కూడా చేయడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకుండా ఉంటావో, అప్పుడు నీ యొక్క ఆత్మ బలహీనమైపోతుంది. నీ యొక్క ఆత్మ ఎప్పుడైతే బలహీనమైపోతుందో అప్పుడు దుష్టుడికి అవకాశం అప్పుడు వస్తారు, అప్పుడు వచ్చి దాడి చేస్తారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు వచ్చి మూడు ఆశలు చూపించారు. శరీరాశను చూపించారు, నేత్రాశను చూపించారు, జీవ ధర్మాన్ని చూపించారు. వాక్యం ద్వారానే దుష్టుడు వాక్యం తెలుసా? దుష్టునికి వాక్యం తెలుసా? మార్గం ఎక్కువ తెలుసు. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా. వాక్యంతో క్రోడీకరించాడు యేసుక్రీస్తు వారు పలకడ. యేసుక్రీస్తు గారు ఏం చేశారు? తిరిగి వాక్యమునే సాధనంగా తీసుకొని వాక్యం ప్రకారమే జయించారు. క్రైస్తవులారా, కాబట్టి నీకున్నటువంటి బలహీనతను జయించాలంటే, నీకున్నటువంటి బలహీనతను జయించాలంటే దేనితో జయించగలుగుతా? వాక్యం, ప్రార్థనే. ఈ రెండేది కాయుధ, ఈ రెండే. ఈ రెండింటిని ఎవరైతే ఆయుధముగా ధరించుకొని శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, ఇబ్బంది వచ్చినా పక్కింటి వారికి పరిగెత్తకుండగా నీ ఇంటిలో నువ్వు కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీవు అడిగింది నీకు ఇస్తాడు. ఇది అలవరచుకో. అలా కాకుండా మనం ఏం చేస్తా ఉంటే మనుషులు కాబట్టి ఎక్కువగా మనుషులపై మనుషులు ఆధారపడుతూ ఉంటాం. మనిషి ఆశాజీవి కాబట్టి మనుషులపై ఆధారపడుతూ ఉంటాం. అలా కాకుండా దేవుడిపై మనం ఆధారపడితే, ప్రార్థనపై ఆధారపడితే, వాక్యంపై ఆధారపడితే ఏమవుతుందంటే నీకున్న సమస్య, నీకున్నటువంటి శోధన, నీకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నీకు ఏమైపోతూ ఉంటాయి? సరిచేయబడుతూ ఉంటాయి. ఇటువంటి స్థితిని కలిగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ రూపంలో వచ్చి మూడు పనులు చేశారు. ముగ్గురు కోసం త్యాగం చేశారు. ఏమిటి ఆ మూడు? ఒకసారి మళ్ళా చూద్దాం. రోమపత్రిక 5:6 మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు మన వరకు చనిపోయాడు. 8:8 మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన వరకు చనిపోయాడు. 10:5 మనం ఇంకా శత్రులమై ఉండగా క్రీస్తు నా కోసం నేనైతే చనిపోయాడు. కాబట్టి ఈ 8:5 నువ్వు ఈ చెప్పబడినటువంటి మూడు విషయాల్లో ఏ లోపం ఉన్నదో, నువ్వు బలహీనరాలుగా ఉన్నావా, పాపముతో నింపబడి ఉన్నావా, దేవునికి శత్రుత్వం కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకున్నా, పరీక్షించుకున్నా, కళ్ళు పుస్తకం ఎవరికి వారు ఒకసారి ఒక 2-3 నిమిషాలు మనం చేస్తున్నా, ఏ బలహీనత నీలో ఉన్నదో, ఏ విధమైన పాపము నీలో ఉన్నదో, ఏ విధమైన శత్రుత్వం ఉన్నదో ఒకసారి పరిశీలన చేస్తున్నాను. దాని నుండి విముక్తి కలుగు. క్రీస్తు నీ కోసం త్యాగమును మనం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం.